When God gives you new beginning, don't repeat the same mistake. Hi friends, ఎలా ఉన్నారు? వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎన్నో చారిత్రక ఆలయాలకు నిలయం. ఇందులో ఎక్కడా లేనంత పురాతన వారసత్వ సంపద మన సొంతం. ఆలయాల చరిత్ర విశిష్టతల గురించి మనందరికీ ఎంతో కొంత తెలుసు. ఇప్పటికీ కొన్ని టెంపుల్స్ లో అంత చిక్కని రహస్యాలు చాలా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. మహారాష్ట్రలోని హరిశ్చంద్ర కోటలో ఒక శివాలయం ఉంది. ఈ గుడిలో ఉన్న శివలింగం చుట్టూ నాలుగు స్తంభాలు ఉంటాయి. నాలుగు యుగాలకు ప్రతీకగా చెప్పుకుంటారు. ఆల్రెడీ కాలక్రమేణా మూడు యుగాలు గడిచిపోయాయి కాబట్టి మూడు స్తంభాలు కూలిపోయాయి. అయితే మిగిలి ఉన్న నాలుగో స్తంభం కలియుగానికి ప్రతీకగా చెప్పుకుంటారు. ఈ నాలుగో స్తంభం కూలిపోతే కలియుగం సంభవిస్తుందని చెప్తుంటారు. అంటే కలియుగం అంటే ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కటి అంతరించిపోవడం అని చెప్పుకుంటారు. మనల్ని ఆశ్చర్య కలిగించే విషయం ఏంటంటే ఈ ఒక్క స్తంభం పైనే గుడి ఆధారపడింది అనమాట. ఆ గుడి పైన కొన్ని వందల టన్నుల గల రాయి ఆ గుడి పైన మొత్తం ఆధారపడి ఉంది. ఇది ఎలా సాధ్యమని శాస్త్రవేత్తలు ఇంతవరకు కూడా కనుక్కోలేకపోయింది. మీరు చూస్తున్నది ఒడిశాలోని కోణార్క్లో సన్ టెంపుల్. ఈ గుడిలో విగ్రహం గాలిలో తేలుతూ ఉంటుంది. వినడానికి వింతగా ఉంది కదా, కానీ ఇదే నిజం. 24 చక్రాలు కలిగిన రథాన్ని 7 గుర్రాలు కలిసి లాగుతున్నట్లు ఈ గుడిని నిర్మించారు. అనుకుండే చక్రాలు నీడ గడియారంగా పనిచేస్తాయి. సూర్యకాంతి వీటిపై పడినప్పుడు ఆ నీడ ఆధారంగా ఎగ్జాక్ట్ టైం తెలుసుకోవచ్చు. ఈ గుడి పైభాగంలో 52 టన్నుల పవర్ఫుల్ మ్యాగ్నెట్ కలిగి ఉంటుంది. అలాగే గుడి కింద భాగంలో కూడా ఉంటుంది. ఈ మ్యాగ్నెట్ ఇలా ఉండడం కారణంగా సూర్యుడి విగ్రహం గాలిలో తేలుతూ ఉంటుంది. ప్రపంచంలో అంత చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. చాలా రహస్యాలకి ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయాయి. అందులో ఒకటి ఇండియాలో ఉంది, కైలాస టెంపుల్. రాళ్ళు సిమెంటు వంటివి ఏవి యూజ్ చేయకోకుండా కేవలం రాతి కొండను ఆలయంగా మలచడం దీని ప్రత్యేకత. దీన్ని కొండ కింది భాగం నుంచి కాకుండా పైభాగం నుంచి కిందికి చెప్పుకుంటూ వెళ్ళడం దీని ప్రత్యేకత. అయితే ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు, ఎందుకు నిర్మించారు అనేది ఇప్పటికీ రహస్యమే. ఈ ఆలయాన్ని నాశనం చేసేందుకు ఔరంగజేబు తన సైన్యాన్ని పంపాడని వారందరూ కలిసి కేవలం 5% మాత్రమే నాశనం చేయగలిగారని చెబుతుంటారు. సముద్రపు ఒడ్డున ఉండే శివాలయాలను చూసి ఉంటారు, కానీ సముద్రం మధ్యలో ఉండే శివాలయాన్ని మాత్రం ఎక్కడా చూసి ఉంటారు. ఈ గుడిని భక్తులు దర్శించుకునేందుకు వీలుగా ప్రతిరోజు కొన్ని గంటల పాటు సముద్రం వెనక్కి వెళ్తుంది. ఈ వింత కేవలం మన భారతదేశంలోని గుజరాత్లోని భావానగర్కు 23 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈ గుడిని నిష్కలంక్ మహాదేవ్ అని పిలుస్తారు. నిష్కలంక్ మహాదేవ్ ఆలయం మన చుట్టూ ఉన్న దేవాలయాలతో పోలిస్తే విభిన్నంగా ఉంటుంది. పాండవులు మహాభారత యుద్ధం తరువాత తమ తోషాలను కలంకాలను ఇక్కడే రూపుమాపుతున్నారని అందుకే ఇక్కడ శివుడిని నిష్కలంక్ మహాదేవ్ అని పిలుస్తారు. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తుల్లో ఒక్కరైన బ్రహ్మకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నది ఒకే ఒక ఆలయం. అదే రాజస్థాన్లోని పుష్కర్లోని బ్రహ్మ ఆలయం. క్రీస్తు శకం 14వ శతాబ్దంలో ఈ గుడిని నిర్మించారు. ఔరంగజేబు మన దేశాన్ని పాలించిన సమయంలో హిందూ దేవాలయాలు చాలా వరకు ధ్వంసమయ్యాయని చరిత్ర చెబుతుంది. ముఖ్యంగా పుష్కర్లోని దేవాలయాలు చాలా వరకు దెబ్బతిన్నాయని చెబుతుంది. అయితే బ్రహ్మ ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు. ఔరంగజేబు అనుచరులు దీన్ని టచ్ చేయకపోవడం విశేషం. పాలరాయితో చెక్కిన ఆ ఆలయం గుడి చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరమని భక్తుల మాట. లైఫ్ ఎవ్రీడే లైక్ ఇట్స్ యువర్ లాస్ట్ డే.